ఒకవైపు ఐటీ హబ్, మరోవైపు పారిశ్రామిక అభివృద్ధి, వరసి వలసలకు చెక్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తోంది. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలు కల్పించేలా అడుగులు వేస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో విశాఖలో పారిశ్రామిక అభివృద్ధి దూసుకువెళ్తోంది. తాజాగా అచ్యుతాపురం సమీపాన పూడిమెడక దగ్గర ఎన్టీపీసీ సహకారంతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 117,000 కోట్లతో ఈ ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం. తొలి దశలో 55,000 కోట్లతో 30,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనుండగా, రెండో దశలో మరో 55,000 కోట్లతో దాదాపు 61,000 మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. 2023 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా మారబోతోంది. తొలి నుంచి ఏపీలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే పెట్టుబడిదారులు విశాఖకు తరలి వస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్ అంటున్నారు. ఎవరైనా సరే విశాఖపట్నంలోని మనం వెళ్ళాలి అని వాళ్ళంతటి వాళ్ళు వచ్చేటువంటి విధంగా ఇవాళ పరిస్థితులు మార్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉంది. 100,000 మందికి పైగా ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఇవాళ ఇంత చారిత్రాత్మకమైనటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి, మా విశాఖపట్నం ప్రజలందరి తరఫున కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అంటున్నారు ఎన్టీపీసీ వైస్ ప్రెసిడెంట్ సిన్హా. థింగ్ అ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద లోకల్ పీపుల్, దట్ వీఆర్ ఆల్సో వెరీ కీన్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అండ్ వీఆర్ విల్ బీ డూయింగ్ ఇట్ వెరీ ఫాస్ట్, ట్రైన్ టు హెల్ప్ ద విలేజెస్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్ అండ్ వీ ఫైండ్ అవర్ సెల్ఫ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ ఆల్సో టు హెల్ప్ ద విలేజ్ అండ్ విల్ బీ కంటిన్యూ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. అలాగే విశాఖలోని కాపులుప్పాడలు అదానీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుబంధంగా వైజాగ్ టెక్ పార్క్ పేరిట డేటా సెంటర్ను విస్తరించడానికి తాజాగా ప్రతిపాదనలు చేసింది. దీని ద్వారా దాదాపు 20,450 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.